గ్లిచ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ప్రెజెంట్స్ రీజన్ ఫర్ రియోట్స్ ఇన్ ఫ్రాన్స్. రీసెంట్గా ఫ్రాన్స్ రియోట్స్ కోసం వినే ఉంటారు. అసలు ఇంత పెద్దగా రియోట్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, 2017లో ఫ్రాన్స్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. ఈ లా ప్రకారం సపోజ్ ఏదైనా వెహికల్ ట్రాఫిక్ స్టాప్స్లో ఆపకుండా వెళ్ళిపోతూ చుట్టుపక్కన ఉన్న ప్యాసింజర్స్కి ఇబ్బందిగా రిస్క్ పనులు చేస్తే పోలీస్ ఆఫీసర్స్ ఆ వెహికల్ని షూట్ చేయొచ్చు అని ఈ లా క్రియేట్ చేశారు. బట్ ఈ లా వల్ల చాలామంది ట్రాఫిక్కి సంబంధించిన ఇష్యూస్లో చాలామంది చనిపోయారనమాట. 2020లో 2, 2021లో 3 అండ్ అలానే 2023లో అయితే ఏకంగా 13 పీపుల్ చనిపోయారు. అండ్ రీసెంట్గా నహెల్ మొర్జోక్ అనే 17 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ మెర్సిడీస్ బెంజ్ ఏ క్లాస్ కార్కి పోలీస్ లైసెన్స్ ప్లేట్ యూజ్ చేసి బస్సు లేన్లో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. దీని 2 ప్యారిస్ పోలీస్ ప్రిఫెక్చర్ మోటార్ సైకిల్ ఆఫీసర్స్ నోటీస్ చేసి కార్ని స్టాప్ చేయమని సిగ్నల్స్ ఇచ్చారు. బట్ తిను ఆపలేదు. ఈవెన్ రెడ్ లైట్ పడినా సరే ఆపకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. బట్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వలన ఆగిపోవాల్సి వచ్చింది. పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కార్ ఇంజన్ ఆపి లైసెన్స్ చూపించమన్నారు. బట్ ఇతను కార్ రీస్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలని చూశాడు. దీనితో పోలీస్ ఆఫీసరు గన్ తీసి షూట్ చేశారు. తర్వాత మెడికల్ టీం వచ్చి రెస్క్యూ చేయడానికి ట్రై చేసినా సరే చనిపోయాడు. అండ్ అదే కారు వెనక కూర్చున్న వాడిని అరెస్ట్ చేశారు. ముందు కూర్చున్నవాడు పారిపోయాడు. అండ్ అరెస్ట్ అయిన ప్యాసింజర్లో ఒకడు మాత్రం వేరేలా చెప్పాడు. పోలీసులు నహిల్కి బటర్ స్టాక్స్ అంటే గన్ను తిప్పి కొట్టారని, అలా థర్డ్ టైం కొట్టినప్పుడు తన లెగ్ బ్రేక్ పెడల్పై నుంచి కదిలిపోవడంతో కార్ అనేది మూవ్ అయ్యిందని, అప్పుడు పోలీసులు షూట్ చేశారని చెప్పాడు. అండ్ చనిపోయిన పర్సన్కి క్రిమినల్ కేసెస్ అనేవి లేవు. బట్ ఇంతకుముందు ఇలా లైసెన్స్ లేకుండా డ్రైవ్ కేసెస్, ఇలా తిన డెత్తో అండ్ ప్రీవియస్గా చెప్పుకున్న చనిపోయిన లిస్టులో చాలామంది బ్లాక్ ఆర్ మెగ్రబీ ఆరిజిన్ పీపుల్ ఉండడంతో సిస్టమేటిక్ రేసిజం పోలీసులు చేస్తున్నారని మ్యాసివ్ రియట్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చనిపోయిన పర్సన్ వాళ్ళ అమ్మ కూడా టిక్టాక్లో ఇలా చంపేసినందుకు రియట్స్ చేయండి అని పోస్ట్ చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.